చరిత్రలోనే కనీ విని ఎరుగునటువంటి ఒక విచిత్ర కుంభకోణం కేరళలో ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది అదేదో ఆ మధ్యన బంగారం కుంభకోణం సరే అది సైడ్ అయిపోయింది బట్ ఈ కుంభకోణంలో వింత ఏంటంటే ఒక సామాజిక కార్యకర్త బయటపెట్టడం ఆ తర్వాత అది పెద్ద ఎత్తున చర్చకు రావడం ఏంటి ప్రతి ఎమ్మెల్యేకి కూడా ప్రభుత్వమే కొంతమందిని ఎన్ఎంఆర్లుగా ఇస్తుంది అవుట్ సోర్సింగ్ కింద రెండేళ్ల తిరిగేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకొక కొత్త టీం వస్తుంది ఏంటిది అన్నటువంటిది అంటే పాతోళ్లే మాకు సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ఎందుకు మారాలి అనేటువంటి ఉద్దేశంతో ఓ ఎమ్మెల్యే అడిగినప్పుడు అసలు విషయం బయటపడింది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని ఇలాగ ఎమ్మెల్యేలకు అసిస్టెంట్లుగా పెట్టి వీళ్ళు ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా ఎమ్మెల్సీకైనా ఇట్లాగా వీళ్ళకి పెట్టి కరెక్ట్గా సర్టెన్ టైం అయిపోగానే అంటే రెండేళ్ళు అయిపోగానే వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెడతారు ఈ పని పనిచేసినటువంటి వాళ్ళందరికీ జీవితకాల పెన్షన్ అరవై ఏళ్ళ దాకా పెన్షన్ అనేటువంటి సిస్టమ్ దీని కింద ఇప్పటికే లక్షలాది మందికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి గవర్నమెంట్ జీతాలతో దశాబ్దాలుగా నడుపుతున్నారన్నటువంటి విషయం బయటపడింది ఇప్పుడు ఇదే కర్ణాటక హైకోర్టు ముందు ఒక పాయింట్ దగ్గర క్వశ్చన్ చేసింది కర్ణాటక హైకోర్టు తాజాగా బల్క్ డీజిల్ ఛార్జీలు తగ్గించమని ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు అంటే కేంద్ర ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు ఇవ్వమని కేరళ హైకోర్టులో కేరళ ఆర్టీసీ పిటిషన్ వేసింది దానికి రెండు సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్ళకి జీవితాంతం పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు ఉన్న కేరళ ప్రభుత్వం ఈ విధంగా ఎట్లా అడుగుతుంది అని చెప్పి కేరళ హైకోర్టు క్వశ్చన్ చేసింది అంటే ప్రతిదానికి కేంద్రం మీదకి వెళ్ళిపోదాం తెలివిగా అసలు ఇష్యూస్ డైవర్ట్ చేద్దాం అనేటువంటి ఎత్తుగడకి చెక్ పెడుతూ మీరు ఇక్కడ తినేస్తూ అక్కడ మళ్ళీ అది కూడా కేంద్రం డబ్బు ఏమి నరేంద్ర మోడీ జేబులో నుంచి ఇడు రాష్ట్రం డబ్బులేమి పినరాయి విజయన్ జేబులో నుంచి ఏమి ఇడు కానీ ఇక్కడ దీన్ని ఒక అవకాశంగా మలుచుకునేటువంటి వ్యవహారానికి చెక్ పెట్టారు